Hi friends, welcome to our channel Uma Stitching and Vlogs. Iroju manam man channel lo dress cutting ela cheyalo nechukundam. Two meters cloth iskovalandi ilaga. Cloth iskunna tarvata dinni ila nalugu madatalu iskovali. Ila nalugu madatalu iskovali. Iskunna tarvata ఆది డ్రెస్ ఉంటుంది కదండి ఆది డ్రెస్ ని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి ఇవాళ మనం ఆది డ్రెస్ తో చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో పేపర్ కొలతలతో చూద్దాం ఇది షోల్డర్ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నానండి తర్వాత నెక్ మార్క్ చేసుకుంటున్నానండి తర్వాత ఆర్మ్ హోల్ అంటే చంక మార్క్ చేసుకుంటున్నానండి కట్స్ ఉంటాయి కదా కట్స్ ఇక్కడ మార్క్ చేసుకోవాలండి కట్స్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ ఆర్మ్ హోల్ కట్స్ హిప్ మార్క్ చేసుకున్నానండి మార్క్ చేసుకున్న తర్వాత మాది కట్ చేసి అలా నెక్ గీసుకుందామండి తర్వాత మార్క్ చేసుకున్నాం కదా మనం మార్క్ చేసుకున్న దగ్గర మార్క్ ఇలా గీసుకోవాలండి తర్వాత హిప్ దగ్గర 15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కట్స్ దగ్గరికి 21 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఇలా గీత గీసుకోవాలి ఈ గీతని మనం ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకున్న గీతని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకోలేదు కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నామండి 2 ఇంచెస్ తీసుకున్నాం అలానే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నామండి ఇంకా ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కట్స్ దగ్గర ఇవి కూడా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాం కదండి చంక రౌండ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అండి 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దాన్ని ఇక్కడ నుండి ఇలా క్రాస్ తీసుకోవాలండి క్రాస్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రాయింగ్ అయిపోయింది కటింగ్ చేసుకుందాం
గ్రాస్ తీసుకున్నాం కదండి ఇందాక గ్రాస్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి దానికి తీసుకోవాలండి చంప దగ్గర కుట్లు వేసుకునే దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అట్లాగే హిప్పు కుట్లేసుకునే దగ్గర ఒక డాట్ అండి. అలానే కట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నామండి. కట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకో. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం చంకలు తీసుకోవాలి. ఇలా గీసాం కదండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుందాం. చంకలు తీసుకున్నామండి. ఇప్పుడు మనకి టాప్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. గ్రీన్ క్లాత్ ఉంది కదండి అది వేసుకుని మడతలు లేకుండా చూసుకోవాలండి. మడతలు లేకుండా చూసుకుని ఇలా వేసుకుని చూసుకోండి. నాలుగు ముడతలు ఈ నాలుగు ముడతలు ఎప్పుడు మన వైపు ఉండాలి. డ్రెస్ తీసుకుందాం. హ్యాండ్ పొడవ వచ్చేసి మడత కోసం మనం ఒక గీత తీసుకుందామండి. గీత తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఇలా పెట్టుకుందామండి. హ్యాండ్ పొడవ ఉన్న చోట డాట్ గీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టుకుందామండి. వచ్చింది కదా కచ్చి దగ్గర పెట్టుకుందాం. పెట్టుకున్నాం కదండి. దీన్ని జాయిన్ చేసేద్దాం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నామండి కుట్టు కోసం. ఇక్కడ 2 ఇంచెస్ అండి. ఇక్కడ 2 ఇంచెస్. మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకున్న తర్వాత గీత తీసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్ వచ్చి డ్రాయింగ్ గీసుకుందాం. సింపుల్ అండి, అంతేం లేదు. హ్యాండ్ వచ్చి కట్ చేసుకుందామండి. ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. కట్స్ కోసం ఎక్స్ట్రా కట్ చేసుకున్న చోట ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే మనం లోతు తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్కి మించకుండా లోతు తీసుకోవాలండి.
హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ గంట సింపుల్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.